హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. టుడే స్పెషల్, మామిడికాయతో పులిహార ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి, అండ్ సమ్మర్లో అందరూ కూడా స్పెషల్గా దీన్ని చేసుకుంటారు. దానికోసం ఫస్ట్ మ్యాంగోస్ తీసుకోవాలి. ఇలా మామిడికాయ కొంచెం పచ్చిగా ఉన్నది, పుల్లగా ఉన్నది తీసుకోవాలి. అప్పుడే మనకి పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా పీల్ మొత్తం తీసేసుకొని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా తురుముకోవాలి. యాక్చువల్గా దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టించుకోవచ్చు, కానీ దానికంటే కూడా ఇలా తురుముకొని చేసుకుంటే మనకి పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా తురుముకున్న మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పీనట్స్ కొంచెం వేసుకోవాలి. ఇవి పచ్చివి అయితే కొంచెం వేగనిచ్చుకోవాలండి, లేదు వేపినవి అయితే వెంటనే కొంచెం తీసేసుకుంటే సరిపోయిద్ది. నేను ఇక్కడ వేపిని వేసుకుంటున్నాను, సో వెంటనే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే నూనెలో తాలింప గింజలు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. తాలింప గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, మనకి పులిహార చుట్టడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లో పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే ఇలా పొడవుగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి 1-4 వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిరకాయలు ఇంకో 2-3 యాడ్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఎండుమిర్చి 1-4 ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకుంటూ ఈ మ్యాంగో బాగా ఫ్రై అవ్వాలండి. మనకి ఈ మామిడికాయ అనేది బాగా ఫ్రై అయితేనే పులిహార టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పులిహార కలుపుకునేటప్పుడు సాల్ట్ ఏమన్నా కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఒక ప్లేట్తో కవర్ చేసుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ మ్యాంగో అనేది బాగా ఉడకనిచ్చుకోవాలండి, అప్పుడే మనకి పులిహార టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిగా అలా లేకుండా. సో 5 మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత చూద్దాం. ఇదిగోండి బాగా ఇట్లా వచ్చేస్తే సరిపోయిద్ది. సో మామిడికాయ అనేది బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ పాటు చల్లారనిచ్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో రైస్ కలుపుకోవాలి. ఈ రైస్ అనేది ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటేనే పులిహార అనేది టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. మొత్తం ఒకేసారి వేసుకుంటే పులుపు అనేది సరిపోయిది సరిపోకపోవచ్చు. సో కొంచెం కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫైనల్గా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ ఏమన్నా కొంచెం తగ్గింది అనుకుంటే కొంచెం వేసుకొని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మనకు కావాల్సినటువంటి మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది.